హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ రివ్యూ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇది పేడ్ రివ్యూ కాదు మన ఛానల్ లో ఇప్పటివరకు ఎలాంటి పేడ్ రివ్యూ రాలేదు అని రాదు కూడా ఆఫ్ కోర్స్ మా మూవీని ప్రమోట్ చేయండి చాలా ఆఫర్స్ వచ్చాయి బట్ ఇప్పటివరకు వరకు ఏ మూవీని మనీ తీసుకొని ప్రమోట్ చేయలేదు అని చేయం కూడా నాకు మనీ కంటే కూడా పర్ఫెక్ట్ గా నా సబ్స్క్రైబర్స్ దగ్గర జెన్యున్ గా ఉన్నానా లేదా అనేదే ఇంపార్టెంట్ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ ఈ మూవీని నేను డే వన్ చూసా బట్ రివ్యూ పెట్టడానికి కుదరలేదు ఇక డే టూ పెడితే మన వాళ్ళు లేట్ అయిందని కసులుకుంటారేమో అని సెపరేట్ గా కాకుండా డే వన్ కలెక్షన్స్ తో చెప్పేద్దాం అనుకున్నా బట్ యూట్యూబ్ లో దొరికిన కొన్ని యానిముచ్చే లాంటి రివ్యూస్ చూశాక మ్యాటర్ లేని వాళ్ళు కూడా మూవీ రివ్యూస్ గురించి చెప్తుండటంతో సపరేట్ వీడియో చేయక తప్పట్లేదు సరే ఇదంతా పక్కన పెట్టి రివ్యూ చూద్దాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లేదంటే లేదు ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది రెండు వేల పన్నెండు ఇయర్ లో యుగంతో రాబోతుందని భయపడ్డ టైం ని బేస్ చేసుకుని తీసిన ఒక విలేజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ సెల్ఫ్ రెస్పెక్టే ప్రాణంగా బ్రతికే హీరో ఆ క్వాలిటీ వల్లే జాబ్ కోల్పోయి తన సొంత ఊరికి తిరిగి వచ్చాక తనకి తెలిసిందేంటంటే ఆ ఊరి ప్రజలంతా రెండు వేల పన్నెండు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా రాబోతుందని నమ్ముతారు అయితే దానివల్ల శివ పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది ప్రజల మూఢ నమ్మకాలతో శివ ఏం చేశాడనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ రెండు వేల పన్నెండు యుగాంతాన్ని బేస్ చేసుకుంటూ నాకు తెలిసినంత వరకు తెలుగులో ఫుల్ ఫ్లెచ్డ్ గా యూజ్ చేసుకున్న మూవీ ఒకటి లేదు ఫిక్షనల్ గా తీద్దామన్న మన వాళ్ళంత సాహసం చేయరు బట్ ఇన్నేళ్ల తర్వాత కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేసింది ఎక్కడ లీకీ కామెడీ చిల్లరి డైలాగ్స్ లేకుండా హీరో అనవసరంగా చాలా నీట్ గా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా క్లీన్ ని అందించాడు డైరెక్టర్స్ జంజాలంశీ గారి సినిమాలు ఎలా అయితే ఉండేవో ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది అండ్ హాఫ్ అవర్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు అది కూడా బూతు జోకులు లేకుండా అంటే గ్రేట్ అని చెప్పొచ్చు బట్ నాకైతే ఒకటే మైనస్ అనిపించింది మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ అండ్ కంపోజ్ చేసిన సాంగ్స్ పెద్దగా అనిపించలేదు తప్పితే రిమైనింగ్ అంతా సూపర్ కొంతమంది రివ్యూవర్స్ లాజిక్స్ అడుగుతున్నారు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాజిక్స్ నెతికితే తొంభై శాతం తెలుగు సినిమాల్ని మనం చూడక్కర్లేదు అన్ని లాజిక్ లెస్ ఉంటాయి తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి టూ క్లైమాక్స్ లో తాడి చెట్లని వంగ తీసినట్టు కామెడీ మూవీస్ ని కామెడీ మూవీస్ లనే చూడాలి లేదంటే తెలుగు సినిమా హిస్టరీని మనమే అవమానించినట్టు ఒక అహనా పిల్లంట ఒక జంబలకడి పంబ అండ్ ఆ ఒకటి అడక్కు ఇలాంటి ఎవర్ గ్రీన్ మూవీస్ ఇప్పుడు వస్తే ఇలాంటి మేధావుల వల్ల ఫ్లాప్ అయిన ఆశ్చర్యపనవసరం లేదు ఓవరాల్ గా మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే హీరో కార్తికేయ తన రోల్ కి తగ్గట్టు బాగానే పర్ఫార్మ్ బట్ మూవీ అంతా హిలేరియస్ గా ఉందంటే వేల వలనే శ్రీకాంత్ అయ్యంగా రజయ్ ఘోష్ రామ్ ప్రసాద్ వెన్నెల కిషోరన్ రాజ్ కుమార్ కసిరెడ్డి ఒక్కొక్కరు కామెడీని ఇరక్ కొట్టేశారు హీరోయిన్ నేహా శెట్టి క్యారెక్టర్ ఇంపార్టెంటే అయినా ఎందుకు ఈ వీకెండ్ ఏదైనా మూవీకి వెళ్లాలనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీకే ఇవ్వండి ఐఎమ్ విల్ నాట్ డిసప్పాయింటెడ్ కొంతమంది రివ్యూవర్స్ మూవీ లాగుంది అంటూ రాడ్డని చిల్లర్ కామెడీ అని రివ్యూస్ ఇస్తూ చాలా పెద్ద క్రిటిక్స్ లా ఫీల్ అయిపోతున్నారు అసలు వాళ్ళు పడే బాధ మీకేం తెలుసు బ్యాక్ మూవీస్ చూడాలి వాటి రివ్యూస్ పెట్టాలి కాబట్టి వాళ్ళకంటే బోలెడని పనులు అందుకే వాళ్ళకి ల్యాగ్ అనిపించింది బట్ మనకి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక గంటల పాటు మన బాధలని మర్చిపోయేలా చేసే ఒక మెడిసిన్ సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే సినిమా చూసేకే రివ్యూ చూడండి రివ్యూ చూసి మైండ్ లో పెట్టుకుని సినిమాకి వెళ్ళద్దు అది నా రివ్యూ సైనా సో గైస్ టూ థౌసండ్ మీరు కూడా మూవీ మూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ we love our thank you